జనగామ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ ముత్తిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పొన్నాలపై స్వతంత్ర అభ్యర్థిగా మొర్గు శ్రీనివాస్ గట్టి పోటీ. నూతనంగా ఏర్పడ్డ జనగామ జిల్లా నియోజకవర్గం నుంచి మొర్గు శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి కొమరవెల్లి మండల గ్రామంలో ఇంటింటా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎందుకంటే గత మన కేసీఆర్ గారు చెప్పిన ఇంతగానం మనం తెలంగాణ తెచ్చుకున్నాం, బంగారు తెలంగాణ తెచ్చుకునేందుకు, బంగారు తెలంగాణ చేసుకునేందుకు మనం 2014లో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారిని అత్యంత మెజార్టీతోటి గెలిపించినాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఒకటే ఉత్తర్వు చెప్పాడు, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు మన ప్రాంతం కాకుండా కానీ కేసీఆర్ గారు చెప్పిన ఒక్క మాట మేరకే మనం అతన్ని దాదాపు 32,000 మెజార్టీతోటి గెలిపించినాం. మన ప్రాంతాన్ని, మన జనగామ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గెలిపించుకుంటే ఆయన ఏం చేసిండంటే ఇక్కడ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టగానే అక్కడ హైదరాబాద్లో నోమ టాకీస్ భూమి పూజ చేసిండు. ఎందుకు చేసిండంటే మన ప్రాంతం నుండి డెవలప్ అభివృద్ధి కోసం ఇచ్చే గవర్నమెంట్ నుండి వచ్చే రూపాయలు మొత్తం తీసుకుపోయి అక్కడ నోమ టాకీస్ కట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడైనా మన ప్రాంతం నుండి ఆయన మన ప్రాంతం కాదు కాబట్టి అతన్ని మనం ఓటు ద్వారా తరిమి కొట్టాలి. హార్మోనియం గుర్తుకు ఓటేసి మన ప్రాంతాన్ని మనం బాగు చేసే విధంగా అప్పుడు ఎట్లయితే కేసీఆర్ గారు ఆంధ్రోళ్లను తరిమి తరిమి కొట్టిలో ఇప్పుడు కూడా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారిని ఓటు ద్వారా తరిమి తరిమి కొడితే పోయి నోమ టాకీస్ కూర్చొని ఏసీ రూమ్ వేసుకొని నిమ్మలంగా ఉంటారు. ఎందుకంటే మనం మన దగ్గర ఉన్న మన కొమ్మరవెల్లి మల్లన్న ఎప్పుడో 500 ఏళ్ళ కింద మన మూలవిరాట్ దేవుడు, అది మట్టి విగ్రహం. అటువంటి మూలవిరాట్ను రాతి విగ్రహం చేసి పెడతా అని మన అందరు చెప్పిండు. అందరం మనం ఒక్కటే, ఇది మంచి పద్ధతి కాదు అని రాయిండు. కానీ ఈసారి ఆయనకు ముత్తిరెడ్డి గారు, యాదగిరెడ్డి గారికి ఓటేస్తే ఖచ్చితంగా మన మల్లన్న దేవుణ్ణి మార్చి ఇప్పటికే ఆయన మన మల్లన్న సొమ్మంతా తీసుకుపోయి నోమ టాకీస్ కట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడైనా మనము మన ప్రాంతం కాబట్టి మన ప్రాంతాన్ని మనము బాగు చేసుకుంటాం. ఆంధ్రోళ్ళను ఎట్లయితే ఎలగొట్టామో ఆ విధంగా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారిని ఓటు ద్వారా ఆయనను మనకు హార్మోనియం గుర్తుకు ఓటేసి అతను ఇక్కడ నుండి వెళ్ళిపోయేటట్టు చూడాలి. ఇంకో విషయం ఏంటంటే జనగామలో బతుకమ్మ కుంట ఉంటుంది, ఆ బతుకమ్మ కుంట మనం చూసాం. మన గౌరవపల్లి ఎప్పుడు ఇక్కడనే చెరువు ఉన్నాయి కదా, ఆ చెరువు ఎట్టుంటే మొత్తం అంత మన ఇంకా పట్టాభూములు కూడా నీళ్ళు వస్తే మునిగిపోతాయి. అట్లాంటిది అది కాకుండా ఆయన బతుకమ్మ కుంటను ఒక స్విమ్మింగ్ పూల్ లెక్క చేసిండు. ఎందుకు చేసిండే అక్కడ కబ్జా చేసిండు, దుర్గమ్మ పక్క పంటే కబ్జా చేసిండు.